ओम विघ्नध्वांत निवारण एकतर निर्विघ्नाट विह विवाद विघ्न व्याहकुल प्रमत्तकर्ण विघ्नेचारण विघ्नातुंग गिरि प्रभेदन गिरि विघ्नाब्धि कुंभोद्भव विघ्नामोघ घन प्रदंड पवनो विघ्नेश्वरीष्टाद्यतः श्री गुरुभ्यो नमः श्री मात्रे नमः केएसके होम वीक्षकुलकु स्वागतम सुस्वागतम ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ సంవత్సరం శ్రీ స్వభక్తు నామ సంవత్సరం ఉగాది నుండి 2024 వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కుంభరాశి వారి యొక్క వార్షిక గోచార ఫలితాలు ఆదాయ వ్యయాలు రాజభుజ్య అవమానాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారు అనగానే ధనిష్ట 3-4 పాదముల వారు, శతభుజ నక్షత్రం 1-2-3-4 పాదముల వారు, అలాగే పూర్వభద్ర 1-2-3 పాదముల వారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజభుజ్యం కూడా 5, అవమానం 5. ఇక్కడ ఆదాయ వ్యయాలు వ్యత్యాసం ఎక్కువగా ఉంది, కానీ రాజభుజ్య అవమానాలు సమానంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఏలినాడిసిన ప్రభావం అంటే ద్వితీయ అర్థంలోకి వచ్చారు. 2-4 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా అలాగే 5 సంవత్సరాలు ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంత అనుకూలమైనటువంటి కాలం ఈ రాశి వారికి. ఒక శని పరిగణన తీసుకోకుండా మిగతా గ్రహాలను కూడా తీసుకున్నట్టయితే జాగ్రత్తగా మిసురుకోవడం తప్పదు. ఆరోగ్య భంగాలు అనారోగ్యం అనేది వస్తుంది, వేలాడిసిన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇంటా బయట కూడా వాతావరణం మనకి అనుకూలంగా ఉండదు. ఏ పనిలో చూసినా ప్రతికూలత, వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. ఏదో పరీక్ష కాలం అన్నట్టు ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడాను. అలాగే ఇటువంటి గడ్డుకాలం అని అనిపించేటువంటి దాంట్లో ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉన్నా ఆర్థికపరమైనటువంటి మెరుగు అనేటువంటిది కనబడుతున్నది. ఆర్థికంగా అనుకూలత అనేటువంటిది ఉన్నట్టు కాస్త డబ్బుని వెచ్చించి మన సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకా నమ్మిన వారి వల్ల మోసపోయేటువంటి అవకాశాలు, అలాగే కొంత సొమ్ము దాచుకున్న సొమ్ము ఇతరుల పరహస్తంలో ఉన్నటువంటి పరాధీనంలో ఉన్నటువంటి సొమ్ము మనదైనటువంటిది అటువంటి వాటి కోల్పోవడం, అలాగే ధైర్యం కోల్పోవడం, అలాగే ఉదర సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడడం చాలా వరకు కూడా చిక్కు చిక్కుగానే ఉంటుంది జీవితం అంతా. అయినప్పటికీ కూడా కొంత గురుడు శుభుడు కాబట్టి ఆర్థిక లాభాన్ని ఇస్తాడు. మనోధైర్యాన్ని పెంచుకొని మనం ప్రతి పని కూడా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేసి పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉద్యోగాల విషయానికి వచ్చేసరికల్లా వీళ్ళకు కూడా గడ్డుకాలమే. శని సంచారం జన్మరాశిలో ఉండడం వల్ల శారీరకమైన ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉంటారు, అలాగే చాలా కష్టాలని ఓర్చుకుంటూ చేస్తారు పని. అయినప్పటికీ కూడా తగినటువంటి గుర్తింపు లభించకపోవడం, అధికారుల వల్ల చివాట్లు తినడం, అలాగే తోటి ఉద్యోగస్తులతోటి స్నేహితులతోటి వాళ్ళకి జామీన్లు ఉండడం, ఇటువంటి వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి సుదూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్స్ అనేటువంటి జరిగే అవకాశం ఉంది, కాబట్టి కుటుంబానికి దూరంగా నివసించవలసి వస్తుంది. ఆయా కొందరైతే అక్కర్లేనటువంటి విషయాల్లో తలదొచ్చి కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఎంత నిబద్ధతతో మన పని మనం చేసుకుపోతున్నామో అన్నటువంటిది ఇతరులకు అక్కర్లేదు, కానీ ఇతరుల యొక్క పనుల్లో మనం చేతులూరిస్తే మన ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే పర్మనెంట్ కానటువంటి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం కూడా పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం చాలా అరుదు. కాబట్టి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళు కంపెనీ నుండి కంపెనీకి మార్పు, ఉద్యోగస్తులు గవర్నమెంట్ రంగానికి అయితే ప్రభుత్వ రంగానికి సంబంధించిన వాళ్ళైతే బదిలీలు అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా కుటుంబంలోని ప్రతి విషయంలోని కూడా భార్యాభర్తల మధ్యన అవగాహన లోపం, అలాగే సరైన అవగాహన ఉండకపోతుంది, అలాగే పిల్లలు చిన్నవారి వల్ల మనం మాట్లాడాల్సి వస్తుంది, మనకన్నా చిన్నవారి వల్ల తక్కువ స్థాయి వాళ్ళతో మాట్లాడవలసి వస్తుంది, కాబట్టి జాగ్రత్తగా మిసులుకోవాలి. భయము, ఆందోళన, అలాగే వాహన ప్రమాదాలు ఇటువంటి ఎక్కువగా ఉంటాయి, మనసు స్థిమితంగా ఉండకుండా ఉంటుంది. ఇటువంటిదంతా మనం ఈ యొక్క సంవత్సరం ఊహించకుండానే కష్టాలు వస్తుంటాయి. సరే, ఏది ఎలాగున్నా ఉద్యోగ వ్యాపారాలు జీవనోపాధి సాగించడం అనేటువంటిది తప్పదు. వ్యాపార విషయానికి వస్తే మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపారస్తులకి. కొన్ని వర్గాల వారికి అయితే నష్టాలు ఖచ్చితంగా తప్పు. అలాగే గురుబలం వల్ల కొద్ది ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. సరుకులు నిల్వ చేసేటువంటి వాళ్ళకి లాభాలు వస్తాయి. జాయింట్ వ్యాపారులకైతే భాగస్వాములతోటి విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది, కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. కొన్ని సంస్థలు అయితే మూతపడేటువంటి అవకాశం ఉంది, కాబట్టి మనం పెట్టుబడులు పెట్టేటప్పుడు సంస్థలను జాగ్రత్తగా ఎంచుకోవాలి. కిరాణా హోల్సేల్ రంగంలో ఉన్నటువంటి వారికి బాగుంటుంది. అలాగే షేర్ మార్కెట్ ఉన్నటువంటి వారికి ఆ షేర్ మార్కెట్తో నష్టాలు చూసే అవకాశం ఉంది. ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు శ్రద్ధ తక్కువ, గురుబలం బాగున్నప్పటికీ కూడా వాళ్ళు వేరే వ్యాపకాల మీద దృష్టి పెడతారు, కాబట్టి కొద్దిగా చదువులో అలసత్వం అనేటువంటి పెరుగుతుంది. వాళ్ళు అలసత్వాన్ని విడిచిపెట్టి జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి చదివినట్టయితే వాళ్ళు అనుకున్నటువంటి సెట్స్లోని ఉత్తీర్ణులయ్యి ర్యాంకులు సాధించి అనుకున్న బ్రాంచెస్ పొంది మంచి మంచి కాలేజీలో సీట్లు లభించి
విద్యాసంగం చక్కగా నడుస్తుంది వాళ్ళకి. లేని పక్షంలోని యథాతథంగా అన్ని జరిగిపోతాయి, పాస్ అయిపోతాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందే విద్యార్థుల విషయంలో. మనకి వ్యవసాయదారుల విషయానికి వస్తే ఒక పంట మాత్రం అనుకూలంగా ఉంటుంది, రెండో పంట అంత అనుకూలంగా ఉంది, లాభసాటిగా ఉండదు, పరిస్థితులు అంత అనుకూలించు, రుణాలు బాధ ఎక్కువగా ఉంటుంది, రుణాలు తీసుకోవాల్సి వస్తుంది, అలాగే రుణాలు తీర్చవలసినటువంటి వారి వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంకా చూసుకున్నట్టయితే కౌలుదారులకు కూడా ఇబ్బందే, ప్రభుత్వ సహాయం అనేటువంటిది లభిస్తుందని ఆశిస్తాం కానీ అది అంతంత మాత్రమే. కాబట్టి ఎంట్రన్స్ పరీక్షలు పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి సీట్స్ వచ్చి వాటిలో జాయిన్ అవుతారు, అలాగే పిల్లల నిమిత్తం వ్యవసాయదారులు కూడా ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది, కాబట్టి రుణాలు అనేటువంటి అవసరం వస్తాయి. ప్రభుత్వం ఎక్కువ సహాయాన్ని ఈ యొక్క రైతులకు అందించలేకపోవచ్చు. పండ్ల తోటలు ఉన్నటువంటి వారికి నష్టాలు, అలాగే నర్సింగ్ మొదలైనటువంటి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఏ నర్సింగ్ ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి మీ మాట ఎవరు కూడా లెక్క చేయరు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోని కూడా శనికి తైలాభిషేకం చేయించుకోవడం మానవద్దు. శని త్రయోదశి వచ్చినప్పుడు దగ్గరలో శని త్రయోదశి లేకపోతే ఖచ్చితంగా ఏదో ఒక శనివారం మందపల్లి వెళ్ళి అక్కడ తైలాభిషేకం చేయించుకోండి. అలాగే మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి గంధసింధూరం మరియు తమలపాకులతోటి అర్చన చేయించుకోవడం, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోవడం, మరియు దగ్గరలో ఉన్నటువంటి విష్ణాలయంలో విష్ణువుకి తులసి పుష్పాలతోటి అష్టోత్తర సనామర్చన చేయించుకోవడం చేయాలి. ఈ రాశి వారు సంపూర్ణంగా నవగ్రహ శాంతి జరిపించుకున్నట్టయితే చాలా మంచిది. అలాగే మృత్యుంజయ మంత్ర జపం కూడా చేయిస్తే మరీ మెరుగైనటువంటి ఫలితాలు పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా అన్ని గ్రహాలకు చేయించలేకపోయిన శని గురు రాహుకేతువులకి ఖచ్చితంగా జపాలు చేయించి హోమం చేయించుకున్నట్టయితే సత్ఫలితాలు అనేటువంటి వీళ్ళు పొందుతారు. కాబట్టి ప్రతీదీ మనం ఊహించినట్టుగా జరుగుతుంది అని అనుకోవడం కన్నా మనం ఊహించినట్టు జరగాలి అనుకుంటే దానికి తగినటువంటి ఎఫర్ట్స్ మనం పెట్టాలి, మనం కృషి చేయాలి, అజాగ్రత్తగా ఉండకూడదు, ప్రతి విషయంలో కూడా జాగ్రత్త పడాలి, దానికి దైవబలం తోడవాలి. కాబట్టి మన మనసుని దైవం వైపు తిప్పి మన కార్యక్రమాలకి అన్నిటికీ కూడా దైవం తోడవాలని కోరుకుంటూ దేవతారాధన చేసి అందరూ కూడా సత్ఫలితాలని పొందాలని ఆశిస్తూ సర్వేజనా సుఖనో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.